సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పలు కాలనీలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కనీసం మున్సిపల్ అధికారులు మున్సిపల్ పాలక వర్గం పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తూతు మంత్రంగా ఇక్కడ అక్కడ రోడ్లపైన మట్టిని వేసి మమ అనిపించుకుంటున్నారని కౌన్సిలర్లు అంటున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇంటి పనులు నల్లా పనులు వసూలు చేసే మున్సిపల్ శాఖ కాలనీలో రోడ్లపై శ్రద్ధ పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పని ప్రారంభమైనప్పటి నుంచి 20 వార్డులో రోడ్లు మొత్తం అధ్వన్నంగా మారాయన్నారు. ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ పాలక వర్గం స్పందించి కాలనీలలో రోడ్లపై శ్రద్ధ పెట్టాలన్నారు. గజ్వేల్లోని 15వ వార్డులోని అయ్యప్ప నగర్ కాలనీలో మా కాలనీ యొక్క పరిస్థితి మరీ దారుణం. అంటే ఇంతకుముందుకు మురం పోయించడం జరిగింది, అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 టైమ్స్ మేము లిఖితపూర్వకంగా పేపర్ మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మా కాలనీ వాసులం అందరం కలిసి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో కొంచెం అక్కడక్కడ మట్టి పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దీనిపైన కనీసం డస్టు అట్లాంటిది కొంచెం మంచి మురం పోస్తే కొన్ని రోజుల వరకన్నా ఉంటుంది. సిసి రోడ్ పోయమంటే ఈ అండర్ డ్రైనేజ్ అన్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, అవి కూడా అయిపోయినాయి. ప్రస్తుతానికి ఎప్పుడైనా కనీసం పోస్తే బాగుంటుందని మా కాలనీ వాసుల యొక్క అభిప్రాయం. నేను ఇంతకుముందు కూడా ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకొని నేను మున్సిపాలిటీ ఆఫీసులో ఇచ్చిన, కానీ ఇంతవరకు స్పందన లేదు. వర్షాకాలంలో ఎంతోమంది పడుతున్నారు. రోడ్డు కూడా ఇంత దారుణం అయిపోయింది, ఘోరమైన పరిస్థితి అయిపోయింది. పైన అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. కౌన్సిలర్ మెట్టయ్య కూడా నేను ఇంతకుముందు చెప్పిన, మళ్ళా ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీసులో కూడా నేను ఇవ్వడం జరిగినది. లెటర్ పెట్టినా, రిటర్న్లో కూడా రిటర్న్ తీసుకున్నా, ముద్రతో సహా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఇంటి పన్ను కడుతున్నాము, నల్ల పన్ను కూడా కడుతున్నాము. ఇంతవరకు పట్టించుకునే నాదులు లేరు.